ప్రతి వంటలో కీలకంగా ఉండే టమాటో ధర 100 దాటి 200 రూపాయలు కుక్కరుకు పెడుతుంది. సామాన్యుడు కొనలేని పరిస్థితుల్లో టమాటాలతో పాటు ఇతర కూరగాయ ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో కూరగాయలు కొనలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు ప్రజలు. గత వారం 50 రూపాయల ధర పలికిన టమాటో వారం రోజుల్లోనే 100కు చేరింది. మార్కెట్ లో 120 రూపాయల కిలో ఉన్న పచ్చిమిర్చి సైతం వారం రోజుల్లో 200 రూపాయల మార్పును అందుకుంది. మార్కెట్ లో మిగతా ఏ కూరగాయ ధరలు చూసినా 100 రూపాయల మార్పును సూచిస్తున్నాయి. దీంతో సామాన్యులు కూరగాయలు కొనే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. అనునిత్యం వంటలో ప్రధానంగా అందరూ ఉపయోగించే టమాటో పచ్చిమిర్చి ధరలు కొండెక్కడంతో సామాన్యుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. దొండ బెండ కాకర గోరుచిక్కుడు తదితర కూరగాయల ధరలు పెరగడంతో మార్కెట్ కు వెళ్లిన వారు ఉత్త చేతులతోనే ఇళ్లకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రతి సోమ శుక్రవారం కూరగాయల సంత జరుగుతుంది. ఈ సంతలో తమ దుకాణాల్లో కూరగాయలు కొన నాదుడే లేదని దుకాణదారులు అంటున్నారు. కూరగాయల ధరల కన్నా చికెన్ కొడుగుల ధరలు అందుబాటులో ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. శాఖాహారులు మాత్రం విధి లేని పరిస్థితుల్లో పావు కిలో చొప్పున కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. రోజువారీ కూలీలు తమ సంపాదించే కూలీ డబ్బులు కూరగాయలకే సరిపోవడం లేదని పరిస్థితి ఇలాగే కొనసాగితే దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కూరగాయల ధరలు తగ్గాలంటే ఆగస్టు నెల రావాల్సిందేనని పలువురు దుకాణదారులు అంటున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో కూరగాయల ధరలు పెరగడానికి కారణమని రైతులతో పాటు కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. గతంలో టొమాటో ధర కిలో రూపాయికి అమ్మామని ఇప్పుడు ధరలు పెరగడంతో లాభాలు పాటున వ్యాపారం నడుస్తుందని వ్యాపారులు అంటున్నారు. అయితే ధరలు పెరగడంతో పెద్ద మొత్తంలో కొనుగోలు లేకపోవడంతో కూడా నష్టపోతున్నామని చెబుతున్నారు. కూరగాయల మార్కెట్గా చూడండి, టమాటాల గురించి చదివితే ఒక సామాన్యుడు అడగలేనంత రేట్లు ఉన్నాయి. 150 రూపాయల కిలో అంటే టమాటా, సామాన్యుడు ఎలా కొనుక్కుంటాడు? మిరపకాయలు కొన్నామని 50 రూపాయల కాపు ఇస్తాడు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక సామాన్యుడు బతకాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరు వస్తలేరు. ఎట్లున్నాయమ్మ రేట్లు? ఎట్లున్నాయి రేట్లు? జనాలు సామాన్యులు వస్తురా అంటే ఇంతకు ముందు 20 రూపాయల కిలో ఉన్నప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు బాగుంది. 20 రూపాయలు 30 రూపాయల కిలో ఉన్నప్పుడు బాగుంది. మీకు ఏమైనా నష్టం జరుగుతుంది? ఇట్లా లాభం అనేది ఏం లేదు. ఈ రోజుల్లో కూరగాయలు తినాలంటేనే మనుషులు జనుకులు, ఎందుకంటే టమాటాలు 150 ఉన్నాయి, మన పచ్చిమిరపకాయలు 100 120 అంటుంది. ప్రతి ఒక్కటి దూరం ఉంది. ఈ రోజుల్లో చికెన్ మటన్ తోటి పోటీ పడుతున్నాయి. టమాటాలు కూరగాయలు వంకాయలు ప్రతి ఒక్కటి సామాన్య మానవుడు తినాలంటేనే జరుపుకోండు. దీని గురించి కొద్దిగా ఎవరన్నా సబ్సిడీ గురించి టమాటాలు ఆలోచించాలి. సబ్సిడీలో టమాటాలు తీసుకొని సప్లై చేయాలని చెప్పి ప్రజలు వినియోగదారుల కోరిక. ఒకవేళ అయితే చేయండి, చాలా మంచిది. గరీబులకు కానీ వెళ్ళకుండా కానీ దీని గురించి కొద్దిగా ఆలోచించండి అని చెప్పి కోరుకుంటూ అరే.